हेलो एवरीवन वेलकम टू उत्तम्स अकाडमी टर्निंग पॉइंट कड़प मरी मन को एलक्षन कमीशन ऐदु राष्ट्रालो मन को नवंबर एलक्षन जरगबोतुन्नाई मरी ऐदु ए राष्ट्रालकु राष्ट्रालो प्रस्तुतम ए गवर्नमेंट रूलिंग लो उंदी असेंब्ली स्थानाल संख्य एंत मुख्यमंत्री पेरेमी राष्ट्र गवर्नर एवरु मरी एलक्षन कमीशनर आयन तो पटा इधर उठाने कमीशनर्स एवरु इवीं मन डीटेल्स चूडबोतुन्नाम एंदुकंटे राबो एग्जामिनेशन मन को खच्चितंगा ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ గురించి అడగబోతారు అంటే ఇప్పుడు ఎవరున్నారు కొత్తగా ఎవరు ఎన్నికైనారు అప్పుడు ఆ అంశాల్లో మనం వీటిని బాగా చూడాల్సి ఉంటుంది మరి ఈ యొక్క ఉత్తమ్స్ అకాడమీ అంతా మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సచివాలయం కానీ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు కోచింగ్ ఇస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఆప్కాప్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆప్కాప్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి మరి త్వరలోని మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లర్క్ ఉద్యోగాలు అయితేనేమి రైల్వే నుంచి ఉద్యోగాలు గ్రూప్ టూ సచివాలయం అన్ని రకాల పోస్టులకు త్వరలో రోడ్డుకి రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క అంశాలు మీరు చాలా క్షుణ్ణంగా చదవండి మరి యొక్క రాష్ట్రాలు ఏమంటే ఐదు రాష్ట్రాలకు ఎలక్షన్ జరగబోతున్నాయండి ఇక ఐదు రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయని చూసినట్టయితే మొత్తం మనకు తెలంగాణ మన తెలుగు రాష్ట్రం తెలంగాణలోను రాజస్థాను మధ్యప్రదేశ్ మిజోరాం ఛత్తీస్గఢ్ ఈ యొక్క ఐదు రాష్ట్రాలకు నోటిఫికేషన్ ఇప్పుడే మనకు ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షెడ్యూల్ డిక్లేర్ చేశారు ఎప్పుడు ఎలక్షన్స్ జరగబోతాయి ఎప్పుడు ఉంటాయి ఎలక్షన్ కౌంటింగ్ ఎప్పుడు కూడా చెప్పడం జరిగింది మరి ఇక ఐదు రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ చూస్తే తెలంగాణకు మనకు కేసీఆర్ కె చంద్రశేఖరరావు గారు ముఖ్యంగా పనిచేస్తున్నారు ఈయన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గతంలో దీన్ని టీఆర్ఎస్ అనేవాళ్ళం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారింది తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య ఎంతంటే 119 అంటే ఆ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మనకి ఎన్ని సీట్లు కావాలంటే 60 స్థానాలు కావాలి సో 60 సీట్లు వస్తే అతను ముఖ్యమంత్రిగా రావడం జరుగుతుంది తర్వాత రెండోది వచ్చేసి రాజస్థాన్ సో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 200 సో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే దీనిలో సగమింత 100+1 అంటే 101 స్థానాలు పైన ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది తర్వాత మూడు మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్ వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన వచ్చేసి బీజేపీకి చెందిన వ్యక్తి ఇక్కడ మనకు 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి 116 రావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే తర్వాత మిజోరాం సో మిజోరాం ఇప్పుడు జరిగే ఐదు రాష్ట్రాలకల్లా అతి చిన్న రాష్ట్రం మిజోరాం ఇక్కడ మనకు ఎవరున్నారంటే మనకు జోరం తంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు జోరం తంగా ఈయన మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ మొత్తం 40 సీట్లు ఉన్నాయి 21 సీట్లు వస్తే అక్కడ అతను గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు తర్వాత ఛత్తీస్గఢ్ సో మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రమే ఛత్తీస్గఢ్ మరి ఇక్కడ ఎవరున్నారంటే మనకు భూపేశ్ బఘెల్ ఉన్నారు భూపేశ్ బఘెల్ ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ మొత్తం సీట్లు 90 ఉన్నాయి ఎలక్షన్ ఫామ్ చేయాలంటే 46 సీట్లు కావాలి 46 సీట్లు కావాలి సో ఇది మిత్రమా సో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మిజోరాం జోరం తంగా ఛత్తీస్గఢ్ భూపేశ్ బఘెల్ మరి ఇక్కడ తెలంగాణకు ఎన్ని సీట్లు ఉన్నాయంటే 119 ఉన్నాయి అదే ఆంధ్రప్రదేశ్కి అయితే 175 ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్కు నెక్స్ట్ ఏప్రిల్లో జరగబోతే ఎలక్షన్స్ రాజస్థాన్లో 200 మధ్యప్రదేశ్ 230 మిజోరాం తక్కువగా 40 ఉన్నాయి ఇక్కడ ఛత్తీస్గఢ్ వచ్చేసి 90 సీట్లు ఉన్నాయి మరి ఈ యొక్క రాష్ట్రాలకు రాజధాని ఏమి ఈ యొక్క రాష్ట్రానికి గవర్నర్ ఎవరున్నారు కూడా అడిగే అవకాశం ఉంది మనకి తెలంగాణ హైదరాబాద్ రాజస్థాన్ జైపూర్ మధ్యప్రదేశ్ భోపాల్ మిజోరాం ఐజ్వాల్ అండ్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ అయితే తెలంగాణ గవర్నర్ ఎవరంటే తమిళసై సౌందరరాజన్ మరి రాజస్థాన్ ఎవరున్నారంటే కల్రాజ్ మిశ్రా రాజస్థాన్ గవర్నర్ మరి మధ్యప్రదేశ్ ఎవరున్నారంటే మంగుబాయ్ చగన్భాయ్ పటేల్ అంటాం సింపుల్గా మరి మిజోరాం గవర్నర్ ఎవరంటే కంభంపాటి హరిబాబు ఇతను ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బీజేపీ నాయకుడు సో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బీజేపీ నాయకుడు మరి ఛత్తీస్గఢ్ గవర్నర్ అంటే దీనికి బిశ్వభూషణ్ హరిచందన్ గతంలో ఈయన కూడా ఏపీకి గవర్నర్గా పనిచేశారు ఇప్పుడు వచ్చేసి ఈయన ఛత్తీస్గఢ్ గవర్నర్గా పనిచేస్తున్నారు సో తెలంగాణ హైదరాబాద్ తమిళసై సౌందరరాజన్ గవర్నర్ పేరు రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ కల్రాజ్ మిశ్రా గారు గవర్నర్గా ఉన్నారు మధ్యప్రదేశ్ భోపాల్ రాజధాని మంగుబాయ్ చగన్భాయ్ పటేల్ గవర్నర్గా ఉన్నారు మరి మిజోరాంకి ఎవరున్నారంటే ఐజ్వాల్ క్యాపిటల్ మరి కంభంపాటి హరిబాబు ఆంధ్రకు చెందినటువంటి వ్యక్తి గవర్నర్గా ఉన్నారు మరి ఛత్తీస్గఢ్ ఉన్నారంటే రాయ్పూర్ క్యాపిటల్ అండ్ బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్గా ఉన్నారు ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్ కూడా గవర్నర్గా మనకున్నారు ఇప్పుడు వచ్చి నజీర్ ఉన్నారు మరి ఐదు రాష్ట్రాల్లో
పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు రెండు రాష్ట్రాలు ఎక్కువ ఉన్నారండి. సో మహిళా ఓటర్లు రెండు రాష్ట్రాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మిజోరాం ఒక స్టేట్, తర్వాత ఛత్తీస్గఢ్. సో మిజోరాంలో పురుష ఓటర్లు ఎంత ఉన్నారంటే 4.13 లక్షలు ఉంటే, మహిళా ఓటర్లు 4.39 లక్షలు ఉన్నారు. అదే మాదిరిగా ఛత్తీస్గఢ్ ఎక్కువ ఉందంటే 1.01 కోర్స్ వచ్చేసి పురుష జనాభా అయితే, మహిళా ఓటర్స్ వచ్చేసి 1.02. అంటే ఈ యొక్క 5 రాష్ట్రాల్లో కూడా మనకు మిజోరాము మరియు ఛత్తీస్గఢ్లలో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. మరి 5 రాష్ట్రాల ఓటర్ వివరాలు, తెలంగాణలో మొత్తం 3.17 క్రోర్స్ మెంబర్స్ ఓటర్కి వినియోగించుకోబోతున్నారు. మధ్యప్రదేశ్లో వచ్చేసి 5.6 కోట్ల మంది ఓటర్కి వినియోగించుకోబోతున్నారు. రాజస్థాన్ 5.25, ఛత్తీస్గఢ్ 2.03 అండ్ మిజోరాం వచ్చేసి 8.25 లక్షల మంది ఇక్కడ ఓటర్కి వినియోగించుకున్నారు. మరి 5 రాష్ట్రాల్లో కూడా కొత్త ఓట్లు ఎంతమంది ఉన్నారంటే 90 లక్షల మంది కొత్తగా ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఓటర్కి వినియోగించుకోబోతున్నారు మొట్టమొదటిసారిగా. మరి ఎన్నికలు ఎక్కడ జరుగుతాయి, ఏ తేదీ సార్ చూద్దాం. అయితే 5 రాష్ట్రాల్లో కూడా ఒక్క రాష్ట్రంలో అయితే మాత్రం 2 ఫేస్లో ఎలక్షన్ జరగబోతోంది. మిగతా 4 రాష్ట్రాలు కూడా ఒకే రోజు ఒకే ఫేస్లో ఎగ్జామ్, ఒకే ఫేస్లో మనం ఎగ్జామ్ అనుకుని ఇక్కడ ఎగ్జామ్ వస్తుందండి. ఫేస్ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్, సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ అనేసి. మరి తెలంగాణ వచ్చేసి ఓన్లీ 1 ఫేస్ నవంబర్ 30వ తేదీ, రిజల్ట్ డిసెంబర్ 3వ తేదీ. ఛత్తీస్గఢ్ 2 ఫేస్లు అనమాట, నవంబర్ 7 అండ్ 17. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో నక్సలిజం ఎక్కువ ఉంది కాబట్టి ఆ రాష్ట్రం అయితే మాత్రం 2 ఫేసెస్ ఉంది. ఒక ఫస్ట్ ఫేస్ నవంబర్ 7, రెండో ఫేస్ నవంబర్ 17. తర్వాత మిజోరాం వచ్చేసి నవంబర్ 7వ తేదీ, డిసెంబర్ 3 కౌంటింగ్, మధ్యప్రదేశ్ నవంబర్ 17 కౌంటింగ్ 3, రాజస్థాన్ నవంబర్ 23 డిసెంబర్ 3. అంటే అన్ని రాష్ట్రాలు కూడా కౌంటింగ్ తేదీ మాత్రం ఒకటే, డిసెంబర్ 3వ తేదీన. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు అడిగారనమాట ఎలక్షన్స్ ఏ తేదీ జరిగిందని కూడా అడిగారు కాబట్టి మనకు కూడా ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ నవంబర్ 30, ఛత్తీస్గఢ్ 2 ఫేసులు 7 మరియు 17, మిజోరాం నవంబర్ 7, మధ్యప్రదేశ్ నవంబర్ 17 మరియు రాజస్థాన్ నవంబర్ 23, కౌంటింగ్ అయితే మాత్రం డిసెంబర్ 3. మరి దీనికి ఎలక్షన్ కమిషన్ ఎవరు ఉన్నారంటే, మనకి ఎలక్షన్ కమిషన్లో 3 మెంబర్స్ ఉంటారు. ఒక ఆయన ఏమంటామంటే మనం చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటాం, సిఈసి అంటాం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అంటాం. ఇద్దరు వచ్చేసి ఓన్లీ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, ఈసీ అంటాం వాళ్ళని. అయితే మనకు ఎవరు సీఈసీగా ఉన్నారంటే రాజీవ్ కుమార్. సో రాజీవ్ కుమార్ గారు మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. మిగతా ఇద్దరు ఎవరంటే మనకు అనూప్ చంద్ర పాండే మరియు అరుణ్ గోయల్, వీళ్ళిద్దరు వచ్చేసి ఎలక్షన్ కమిషనర్స్గా ఉన్నారు మనకు. సో ఎలక్షన్ కమిషన్లో ఇది త్రిసభ్య మెంబర్స్ ఉంటారు మన దీంట్లో. ఒక ఆయన సీఈసీ అంటాం, ఒక ఆయన వచ్చేసి ఈసీ అంటాం. సో సిఈసి వచ్చేసి రాజీవ్ కుమార్, ఈసీ వచ్చేసి అనూప్ చంద్ర పాండే అండ్ అరుణ్ గోయల్. సో మరి ఇక ఎలక్షన్ కమిషన్లో ముఖ్యంగా రిఫార్మ్స్ తెచ్చిన వ్యక్తి ఎవరంటే మనం చెప్పాల్సింది ఏమంటే టిఎన్ శేషన్. సో టిఎన్ శేషన్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు అనేకమంది రిఫార్మ్స్ చేయడం జరిగింది, అనేకమైన మార్పులు చేర్చడం జరిగింది. చాలా వరకు ఖర్చు తగ్గించారు. ఎలక్షన్ కమిషన్స్ కూడా ఇంత పవర్స్ ఉంటాయా అని చూపించిన వ్యక్తి ఎవరంటే టిఎన్ శేషన్. సో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ అంటేనే మనం అతన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, టిఎన్ శేషన్. సో ఇది మిత్రమా ఈ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి షెడ్యూల్. మరి వీటి నుంచి మనకి ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఉత్తమ్ అకాడమీ యొక్క లింక్ ఉంది. ఆ యొక్క లింక్ నుంచి మీరు క్లిక్ చేసి మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ను మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు బ్యాంక్స్, ఎస్ఎస్సి, రైల్వేస్తో పాటుగా గ్రూప్ 2 సచివాలయం వాటికి కోచింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది, ఆఫ్లైన్ కోచింగ్. సో మరి మార్నింగ్ 6:00 నుంచి నైట్ 10:00 వరకు షెడ్యూల్తో సహా మీకు క్లాసెస్ ఇక్కడ జరుగుతున్నాయన్నమాట. ఈ యొక్క అవకాశం వినియోగించుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మరి టర్నింగ్ పాయింట్ నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో.